భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కౌతాళం మండలంలోని 23 పంచాయతీలకు గాను 33 గ్రామాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేశామని అన్నారు. మండల పరిధిలోని గ్రామ ప్రజలు చూపించిన ఈ ప్రేమ మేము ఎప్పటికీ మరువలేమని, అదేవిధంగా ఆదోని డివిజన్లో ఉన్న 450 గ్రామాలలో జెండా ఎగురవేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బీజేపీ ఇన్ఛార్జ్ రంగగౌడ్ మరియు ఆలూరు బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటరాముడు, బీజేపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాలను అనేక చోట్ల ఆవిష్కరించి ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామ లెవెల్లోకి కూడా తీసుకుపోవడానికి పురుషోత్తం రెడ్డి గారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ, ఇది దీన్ని అభినందిస్తూ ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క ఆకాంక్షల అనుగుణంగా అంతేకాకుండా మీ దగ్గర పశువులు గొర్రెల కాపర్లు వీళ్ళకి కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఏటీఎం కార్డుల లాగా ఇస్తారు. లక్షన్నర కోట్లతో క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. మీరు ఈ క్రెడిట్ కార్డ్స్ ఏటీఎం కార్డు లాగా వాడుకొని మీరు ఎరువులు కొనుక్కోవచ్చు, మీరు పంటకు అవసరమయ్యే ఖర్చు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు 0 వడ్డీ రుణాలు వస్తాయి టైంలో కడితే. మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి వడ్డీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుందో దాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పశువులకి గొర్రెలకి టీకాలు వేస్తుంది 17 వేల కోట్లతో. ఆ సదుపాయాన్ని ఈ 5 నియోజకవర్గాల్లో చూసుకోవాలన్నారు. ఈ 5 నియోజకవర్గాల్లో 17 మండలాలు ఉన్నాయి. ఈ 17 మండలాల్లో కూడా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న 17 మండలాల్లో కూడా మొట్టమొదటి మండలము 33 గ్రామాల్లో జెండా ఎగిరేసింది ఈ కౌతాళం మండలం. ఏ మండలంకి ఇంత ఇది దక్కల, దిస్ ఇస్ సంథింగ్ వెరీ అన్యూజువల్. దీన్ని రాసి పెట్టుకోవచ్చు బీజేపీ చరిత్రలో, ఇది రాసి పెట్టుకోవచ్చు. ఇదంతా ఈ విధంగా జరిగిందంటే మీ అందరి ప్రోద్బలంతో, మీ అందరి ఆశీస్సులతోనో, మీ అందరి సహకారం వల్ల, ముఖ్యంగా రామకృష్ణ ఎంత నేర్పంటే ఎంత ఓపిక అంటానికి. నాకేమో కోపం ఎక్కువ, రామకృష్ణ ఏమో శాంతం ఎక్కువ. ఈ మధ్యలో ఉండవయ్యాన్ని నేను నీలాగున్న కష్టమే నాలాగా ఉన్న మధ్యలో పోదామని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ 17 మండలాల్లో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను,